రంగారావు గారికి ఓటు వెంకటరావు గారికి వెంకటరావు గారికి గుర్తుకే మన ఓటు ఉన్న గుర్తుకే మన ఓటు ఆగండి వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు మీరు తొందర పడకండి వాళ్ళకి దారి ఇవ్వండి తప్పకుండి बोपुली ग्राम पंचायती जगह अध्यक्ष पदवी एन श्री राजाराव गारु तन प्रत्यर्थी श्री वेंकटरामय्य गारी पै 105 ओट्ल तेड़ा तो विजय साधिंचारु జేజేలు కొట్టించుకొని దండలేయించుకోగానే సరిపోదురా చూస్తా జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమ ఇప్పుడు కొట్టించుకోరా జేజేలు స్వామి నా చిట్టి చెల్లెల్ని 10 కాలాల పాటు చల్లగా చూడు చిన్న పిల్ల తెలియకేదైనా తప్పు చేస్తే నన్ను దండించు అంతేకాని ఆమెకేదైనా జరిగితేనే ఊరుకోను నువ్వు అట చేయవని నాకు బాగా తెలుసు ఎందుకంటే నువ్వు దేవుడు కదా ఏ మంగ మంగ అయ్యా అని సిద్ధమేనా తుని పిండి సబ్బు టవలు అన్నీ ఎడతానండి త్వరగా పెట్టవా ఇంకెంతసే పో ఏ కృష్ణ ఇంకా ఏం చేస్తావు నువ్వు रात्रि पन्न गंटल दाका नी अंत लाव पुस्तक चलूर आड़कूत ने कटपड़ चवे दुराबू गारे आईगा मुंदु ना चिट्टी तल्ली
సరస్వతీదేవి కంటే ఎక్కువ చదవాలి నా చెల్లి పెద్ద డిగ్రీ తీసుకుని ఊరికి రావాలి ఊరు ఊరంతా నా చెల్లెలి గురించి గొప్పగా చెప్పుకోవాలి అదే నా కోరిక అత్త నీ భక్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరును గాక అయ్యో ఆకాశంలో దేవతలు కూడా దీవించేస్తున్నారురా దేవతలు కాదండి ఆ ఆ गुच्छुकुने प्रेम सूत्तुंटे आ पुट्टिंचिन देवुडु कूडा एर्चुकुंटेलागा उंदि व्यापार निमल इलांट पन ना वेल मुद्रगा मैं चूस तुंदर पड़करा मंची चेड़ चूस पड़ल पिछड़ा ग्राम ప్రజలారా काफी होटल प्रती रोज मन बोनी से मन वे वरकूंदर चचने पड़ उवरा मन इंकेवर मनर का बोये ओनर रांबाबू चूड़ो बुला ग्लास इमंटाव तुंदर लखी मूड मुल्लैसे पिच्ची पिच्ची वेषालेस्तावा नी तो नाकंदुकने इदिगो नी डब्बुलु वस्ता रूपाय बिल्ल बदलु నువ్వు కట్టే తాళి బొట్టు నా గుండెల్ని తాకేది ఎప్పుడు ఈ ఒక్క చాలన్నయ్య ఇంకొద్దు ప్లీజ్ చాలు అబ్బా ఇవన్నీ నేనే తినాలా ఏంటి ఏంటమ్మా మరిను సంవత్సరంలో సగం రోజులు ఆ దిక్కుమల హాస్టల్ హాస్టల్ కాదన్నయ్య హాస్టల్ అదే అదే హాస్టల్ ఆ హాస్టల్ తిండి తిని చిక్కిపోతున్నావమ్మా ఇక్కడ ఉన్నప్పుడు నా కడుపు నిండా తినకపోతే ఎలాగమ్మా రేపు మీ ఆయన వచ్చి నా పిల్లం తోటకూర కాడలా ఉందన్నాడు అనుకో నాకెంత ఇన్సెట్ నిజమా పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలంటే ఆడ పిల్ల సుష్టిగా తినాలి పుష్టిగా పెరగాలి అందుకే తినమా బాగా తినమా అడ్డమైన వాళ్ళు మెక్కడానికి ఇదేం ధర్మసత్రం కాదు కాదని మాకు తెలుసు కాబోయే మొగుడి గారిల్లని అంతకంటే బాగా తెలుసు ఆహా నిన్ను కట్టుకునే కంటే కాషాయం కట్టుకుని కాశీకి వెళ్ళడం మేలమ్మా అయ్యో నీళ్ళు తాగమ్మా నీళ్ళు తాగు ఇదిగో నా చెల్లికి నీరిచ్చే తగలట్టుంది నువ్వు బయటికి వెళ్ళు అయ్యబ్బో
త్వరపోతేనే ప్రాణం పోయినంత కంగారు పడాలా? ఓయ్ అతిగా వాగావంటే అప్పడం అయిపోతావు జాగ్రత్త. ఏంటమ్మా రాయిచ్చిందా? రాయి నవలింది నేనైతే చెల్లెల కోసం అన్నయ్య గారారిపోతున్నాడు. ఆహా ఈ అన్న చెల్లెళ్ళ అనుబంధం చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎవరు ఏం అనరమ్మా బాగా ఏడు. దండాలండి వెంకటరామయ్య గారు దయచేయండి. ఏ రంగయ్య ఏర్పాట్లన్నీ చాలా భారీ ఎత్తున చేశావు. అంతా బాబు తలవేనండి. ఎవడరా బాబు? ఇంకెవరు రాంబాబు గారండి. అయ్యా మాంగళ్యధారణ జరిపించమంటారా? పంతులు గారు మా రాంబాబు ఇంకా రాలేదు, ఆయన వచ్చే వరకు ఆగాల్సిందే. ముహూర్తం వేళ మించిపోయేట్టుంది. మా రాంబాబు ఎప్పుడొస్తే అదే ముహూర్తం. చూసావా నాన్న, వీడి కూతురు పెళ్లికి వెళ్ళొద్దంటే వినకుండా లాక్కొచ్చావు. ఇప్పుడు చూడు నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. అదిగో వచ్చేస్తున్నారు, రండి రాంబాబు గారు రండి కూర్చోండి. ఏంటి బాబు ఇది, పెళ్లికొచ్చి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం ఏం బాగోలేదు. ఎవడో ఫోన్ తీసుకోగాని మా పక్కన కూర్చోబెట్టాలనుకోవడం అంతకంటే బాగోలేదు. ఏంటండి ఆ మాటలు? పర్వాలేదండి, నేను ఎక్కడో చోట కూర్చుంటాను. ఎంత ఖరీదు చెప్పులైనా కాళ్ళ కింద ఉండాలి గాని నెత్తి మీద పెట్టుకోంగానన్నా. మా బాగా చెప్పావురా. చూడు సంస్కారం నీకు లేకపోయినా నాకుంది. శుభకార్యం జరిగే చోట గొడవలు ఎందుకని ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? శుభకార్యం జరుగుతుంటే గొడవలేంటి బాబు? ఇక్కడ గొడవలు జరగడం ఇప్పుడు నీకంత మంచిది కదా బాబాయ్. నువ్వు కానీ నేను వస్తాను. బాబు గారు మీ సాయం వల్లే నా బిడ్డ పెళ్లి జరుగుతుంది, మీరే వెళ్ళిపోతానంటే ఎట్లా? అంటే మమ్మల్ని వెళ్ళిపోమనే నీ ఉద్దేశం? ఆ మాట నా నోటితో చెప్పాలా? చీ అన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా నిలబడ్డావేనా? పదా ఎలా పెళ్లి ఎలా పెళ్లి. అసలు వీళ్ళని పిలవడమే తప్పు. ఊరుకు మంత్రి గారు మీరు కానివ్వండి. ఏంటి విచ్చేశాలు అతను కూడా ఈ పైకతో తుడుచుకోబుల్లాడా? నువ్వు ఆడపిల్లవేనా? ఆడపిల్లనే కాదు, నీ మీద కన్నేసిన ఇదేంటి? నా మళ్ళ కట్టాల్సిన తాళి నీ మళ్ళ కట్టుకున్నా? పోసి పిచ్చి మొద్దు, ఇది తాళి కాదే గోల్డ్ మోడల్. ఏంటి గోల్మాల? గోల్మాల కాదా, ఇంగ్లీష్ నీకు అర్థం కాదులే. అదేదో అర్థమయ్యేది చెప్పచ్చుగా. ఏం లేదే, నా చిట్టి చెల్లెలు ఎడాపెడా చదివేసి చెడామడ పరీక్షలు రాసేసి 100కి 100 మార్కులు తెచ్చుకుందట, అందుకని ఈ మోడల్ ని కాలేజీ వాళ్ళు బహుమానంగా ఇచ్చారు. అయితే నాకు కూడా ఇవ్వబా, నేను కూడా ఒకసారి వేసుకుని చూస్తాను. నీకా? సరే సరేలే, అక్షరం ముఖరాని అపరసరసత్తి, నువ్వు ఇది వేసుకుంటే దీని విలువ పోతుంది. ఇదిగా ఆడు చూడు, ఆ ఎద్దు మెళ్ళు గంటను చూడు, అదైతే నీకు యమాగా సూట్ అవుద్దే. ఒక్కసారి ఊహించుకుంటే ఆ నత్తనడకలేంట్రా, త్వరగా తీసుకెళ్లి పెట్టండి. ఎంతసేపు త్వరగా బండిలో పెట్టండి, మొత్తం పెట్టేయండి వెళ్ళు. ఏంటన్నయ్యా ఇవన్నీ? అదే ఏం లేదమ్మా, సింపుల్ గా కొంచెం జున్ను ఆవు నెయ్యి ఆవకాయి మైసూర్ పాకులు అరిసెలు సునండ్లు అంతే. అయ్యో అన్నయ్య నెల రోజుల్లో తిరిగి వస్తున్నానుగా, ఎందుకన్నయ్యా ఇవన్నీ? శాంతి తెలంటే ఎంత, 30 రోజులు అంతకాలం నిన్ను వదిలి మీ అన్నయ్య ఎలా తట్టుకోగలడు అనుకుంటున్నావు శాంతి? అయ్యో నీకు ఇది న్యాయమా? ఈ బంగారు అన్నయ్య మనసు గాయపరుస్తావా? ఈ దేశంలో పుట్టి నువ్వు తెలుసుకుంది ఇంతేనా? పుల్లడా నువ్వైనా ఇదేగా చెప్పేది? ఆపుతావా నీ వావరాచను? పదమ్మా చూడమ్మా, ఏదో పరీక్షలు వచ్చాయి కదా అని టెన్షన్ పడి రాత్రి పగలు చదివి ఆరోగ్యం మాత్రం స్మెల్ చేసుకోవద్దు. అయ్యో అన్నయ్య స్మెల్ కాదు స్పాయిల్. ఓ ఎస్ ఎస్ ఎస్. చూడన్నయ్య ఎప్పుడు నా ఆరోగ్యం గురించి చెప్పడం కాదు, నీ ఆరోగ్యం కూడా కాస్త చూసుకో. నాకేంటమ్మా, నువ్వు సుఖంగా ఉంటే అదే నాకు పెద్ద టానిక్. పద చూడు జగదీష్, వాళ్ళకి బోన్ చెయ్యి, చదువు చేసలు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు, అర్థమైందా? ఇప్పటికి 26 సార్లు చెప్పావే, ఇక నొదులుతావా? ఆడపిల్ల నత్తగారింటికి సాగనంపినట్టు ఈ అప్పగింతలేమిటే, వాడే చిన్నపిల్లడా? దాని కళ్ళకీడు ఎప్పుడు చిన్నపిల్లాడేరా? రే చిన్నోడా ఇదిగో ఇంత డబ్బు ఎందుకున్నా? ఎందుకేంట్రా, కాలేజీ చదువులు అన్నాక బోల్డ్ ఖర్చులు ఉంటాయి, ఇదిగో ఉంచు. రే చిన్నోడా
మన వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిరగేసినా ఏడో క్లాస్ చదివిన ఎదవ ఒక్కడు లేడు. అందుకనే నువ్వు ఆ బిఏ గీయలు అదే ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్ని చదివి పారే. ఆస్తిలో గాని పలుకుబడిలో గాని ఇప్పటి వరకు మనదే పై చెయ్యి. అలాగే మన కుటుంబందే చదువులో కూడా ఒక మెట్టు పైన ఉండాలిరా. ఆ రాంబాబు గారి చెల్లెల కంటే రెండు ఆకులు ఎక్కువే చదవాలి. అర్థమైందా? రెండు ఆకులేంట్రా, నాలుగు ఆకులు ఎక్కువ చదువుతాడు. శుభవాణి ఇడు బయలుదేరా అంటే ఆడి పేరు వస్తావు ఎందుకు? మళ్ళీ వచ్చి వచ్చేస్తున్నా నువ్వు. పద నాన్న పద. అలాగే నాన్న. అలాగే కొబ్బరికాయ కొట్టు. ఒరే రాంబాబు, నీ చల్లడి చేత్తో కోత మొదలు పెడితే పంట దిగుబడి రెట్టింపు అవుతుందని మా అందరి నమ్మకం. ఇదిగో మొదలు పెట్టు. అగు, నువ్వేమైనా దేవుడివా? నీ చేయి పడగానే పంట డబల్ అయిపోవడానికి. మంచి మనసున్న ప్రతివాడు దేవుడితో సమానం. అయినా ఈ ఊళ్ళో జరిగే ప్రతి శుభకార్యం ఈ ఇంటి మనుషుల చేతుల మీద జరగటం అనాదిగా వస్తున్న ఆచారం. నువ్వు ఊరుకో బాబాయ్, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అడ్డుపడ్డం ఈ వెంకటరామయ్య మనుషులకి అలవాటే. వీళ్ళని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. పోతులా శరీరం పెంచుకుంటే చాలదరా, మన శత్రువు చేతిలో చావు దెబ్బతిన్నామని చెప్పడానికి వచ్చావా? సిగ్గులేదు. బొబ్బిలి గ్రామ ప్రజలారా, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఊరు వచ్చింది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి. లక్ష రూపాయల? అవును, మా జమీందారు గారు నెల రోజుల పాటు కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళుతున్నారు. వారు తిరిగి వచ్చేంత వరకు మా పిల్ల జమీందారు గారిని ఎవరు కంటికి రెప్పలా కాపాడతారో వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తారు. ఎవరి దగ్గర ఉంటారో మా పిల్ల జమీందారు గారే నిర్ణయిస్తారు. ఎంత ముద్దు వస్తున్నావు రా. ఆహా, ఏమి హెయిర్ స్టైల్ రా. బాబు, మా చిన్నబాబు గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఆయన మనసుకు ఏ కష్టం కలిగించకూడదు. వద్దు, ఇంకేమీ చెప్పదు.
ఈ చంటి పాపని నా కంటి పాపలా చూసుకుంటా. ఏమ్మా ఎన్నాళ్ళైందమ్మా బాగా చూసుకుంటానమ్మా. ఫుడ్ బాగా పెడతావా? ఆగా. ఏంటి? నేను జమీందార్ బిడ్డని, తాతో సమానంగా నువ్వు రెండు కాళ్ళతో నడుస్తావా? అంటే రెండు కాళ్ళతో కాకపోతే నాలుగు కాళ్ళతో నడవడం నేనేమన్నా పశువు నడుకున్నావా? అందుకే ఒంటి కాళ్ళతో నడు. ఒంటి కాళ్ళతో. ఒంటి కాళ్ళతో నేను నడవలేవా? ఇదిగో నడుస్తా నడుస్తా. చల్ల మరీ సరా సరే
చుట్టయ్యన పని పట్టయ్యన కట్టయ్యన డోరు తట్టయ్యన జుంజునత్తు చక్క రాగమల్లె మొగ్గ రేగజీపి తిక్క కొట్టునది రత్న కొండగాలి మెత్త జీవమతి గద్ద తిమ్మిరిగా ఉండదా మరి? వాటేసుకోవడానికి వాటమైన ఒళ్ళు, చూడగానే గుబులు పుట్టించే సూదంటి రాయిలాంటి కళ్ళు, మగతనం ఉట్టిపడే మీసం, ఇవన్నీ ఉండే సూపర్ మగాడు నా బొబ్బిలి బుల్లోడు ఎదురుగా ఉంటే తిక్కగాను తిమ్మిరిగాను ఉండదా మరి? ఇదేదో రోగంలా ఉంది, పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నాకు కావాల్సిన మందు నీ దగ్గరే ఉంది. నా దగ్గర ఏంటది? మంచి వేడి వేడి ముద్దులు. హలో, ముద్దులు కాదు గుద్దులు ఇస్తా. కాబోయే పెళ్ళాన అలా కసురుకుంటావంటి బుల్లోడా. పట్టణాలకు వెళ్తుంటే ఏంటి నీ గొడవ? పట్టణమా? ఎందుకు? చార్మినార్ బేరానికి వచ్చిందట నీకు కొనిద్దామని. పోనీలే, ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అదే ఏం లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే ఎక్కింది. అంటే ఏంటర్థం? నా బంగారు చెల్లెలు నన్ను తలుచుకుంటున్నట్టేగా. అవునవును, నీ ముద్దుల చెల్లి వెళ్ళి 3 రోజులైందిగా బెంగ పెట్టేసుకుంటావు పాపం. నీకంతా వెటకరంగానే ఉంటుంది, అక్కడ నా చెల్లి ఎలా ఉందో. దుర్మార్గుడా, నువ్వు నాకు చేసిన మోసం మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడా? ఇజ్ ఇట్? నేను చస్తే పాపు నీ కడుపులో బిడ్డ అనాథవుతుందేమో. నవ్వురా, నవ్వు. నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేసేందుకు కావలసిన ఆధారాలు నా దగ్గరున్నాయి. నువ్వు రాసిన ప్రేమలేఖలు, మనం కలిసి తీయించుకున్న ఫోటోలు ఇప్పటికీ నా దగ్గరున్నాయిరా. మన తీపి గుర్తులుగా దాచుకున్న ఆ ఫోటోలే నిన్ను కటకటాల వెనక పంపిస్తాయి. మైండ్ ఇట్. నన్ను కటకటాల వెనక పంపిస్తావా? నీకు ఛాన్స్ ఇవ్వనే నిన్నిప్పుడే పైకి పంపిస్తాను. పేజీలకు పేజీలు డైలాగులు బట్టి పట్టి నాటకం అదిరిపోయేలా ఆడదాం అనుకున్నాను. అనవసరంగా మధ్యలో దూరి నువ్వు నాటకాన్ని స్పాయిల్ చేసావు. అయ్యో అది కాదమ్మా, పువ్వుల్లో పెట్టి పెంచుకున్న నేను అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాను. అయ్యో అది నాటకమే కదన్నయ్యా. నాటకమో బోటకమో నాకేం తెలియదు, నాకు తెలిసింది ఒక్కటే, ఎవడైనా నా చెల్లి మీద చెయ్యి వేశాడో వాడిని పంప రాగొట్టాలి. అది చేశాను, నేను చేసింది తప్పండి, అయినా అదే నాటకమమ్మా. ఒకడేమో అమ్మాయి మీద కిరసనాయిలు పోయడం, ఇంకోడేమో అగ్గిపొల గీయడం, మళ్ళీ అలాంటి ఎదవరాతలు రాయకుండా చెయ్యి రగొట్టేశా. థ్యాంక్ యూ. అసలు నాటకం అంటే ఎలా ఉండాలమ్మా? మా ఊళ్ళో దసరా పండుగ చేస్తారు చూడు, సత్య హరిశ్చంద్ర శ్రీకృష్ణ రాయబారం. నోర్మీవే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకేంటమ్మా? నిన్ను చూడడానికి. అన్నయ్య, నేను వచ్చి 3 రోజులు కూడా కాలేదు. 3 రోజులు 4 రోజులు నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నాకు అన్నం సహించదు, నిద్ర పట్టదమ్మా. ఇలాంటి అన్నయ్య తిరగటం నిజంగా నీ అదృష్టమే. ఎస్ ఎస్ థాంక్స్ అన్నయ్య. నమో నమః. నమో నమః. నమో నమః. నమో నమః. నమో నమః. నమో నమః. మాస్టర్ అండి. ఏమ్మా? నాకు చిన్న అనుమానం అండి. ఏంటన్నా? సీతారాములు హనుమంతుని గుండెల్లో ఎందుకున్నారండి? పాపం వాళ్ళకి ఇల్లు లేదా? కాదు నాయనా,
ఆంజనేయుడికి సీతారాములంటే పరమ భక్తి గౌరవం అభిమానం. ఓహో, మరైతే నేనంటే కూడా మీకు ప్రేమే కదండి. నేను మీ గుండెల్లో ఉన్నానండి. ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు బాబు. నిజమ్మా? నిజం. ఏదొకసారి గుండి పండు చూచు. గుండి పండు చూచుకుంటాను. గుండె పడవేంట్రా? ఇవన్నీ గుండెలు అనుకున్నావు ఇప్పడానికి? అర్థమైపోయిందండి. నేను మీ గుండెల్లో లేను, నేనంటే మీకు ఇష్టం లేదో, నేను వెళ్ళిపోతాను బాబు. వెళ్ళిపోతాను. మాస్టర్ గుండెల్లో నేను లేనని తెలిసిపోయిందండి, అందుకని వెళ్ళిపోతున్నాను. ఎంత అమాయకుడు బుజ్జు బాబు. నువ్వు మాస్టర్ గుండెల్లో లేకపోవచ్చు, నా గుండెలు నిండా ఉన్నావు. నువ్వు నోరు ముక్కవే, నీ గుండెల్లో ఉన్నాడంటే గుండెలు తీసి చూపించబడ్డా వాడు. వెళ్ళు. అయితే నేను వెళ్ళిపోద్దు. నాన్న, ఇప్పుడు నువ్వు నా గుండెల్లో కనిపించాలి, అంతే కదా? కళ్ళు మూసుకున్నానా? అబ్బా, ఎంతసేపు మాస్టారు, తొందరగా చూపిస్తండి, లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. బుచ్చి బాబు, కళ్ళు తెరుచున్నానా? ఇదిగో అమ్మయ్య, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో. నీ ఆనందం తగలయ్యా, ఇది నీ ఫోటో కాదురా, అద్దం. ఏమైంది? అయ్యో, అన్యాయం జరిగిపోయింది బుల్లడా. ఓహో, పంప ముంచి మీ తాతయ్య గారు పోయాడా? పోతే పోన్లే, ఆయనకు అసలే పక్షవాతం. కాదు. అయితే మీ నాన్నమ్మ? ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి. అయ్యో, టెలిగ్రామ్ వచ్చింది, నాకు కాదు నీకు. నాకా? ఊరుకోరా బాబు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నాకు టెలిగ్రామ్ వస్తుందనే కాల్లో కూడా అనుకోలేదే. ఓరే లచ్చమ్మా, ఓరే సుబ్బయ్య, చూడండిరా అన్యాయం జరిగిపోయిందిరా బాబు. ఊరుకోరా బాబు ఊరుకో, టెలిగ్రాములు మనుషులకి రాక మానులకు వస్తాయా చెప్పు. అయ్యో బాబాయ్ బాబాయ్ బాబా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు టెలిగ్రామ్ వచ్చింది బాబా. టెలిగ్రామ్? నాకు టెలిగ్రామ్ వస్తే నీకు నవ్వులాటగా ఉందా? శుభవార్త వచ్చినప్పుడు నవ్వక ఏడమంటావట్రా. శుభవార్త? రేపు ఫస్ట్ బస్కి నీ చెల్లాయి వస్తుందిరా. నా చిట్టి చిల్లు వస్తుందా? ఇది అలాంటి టెలిగ్రామే అయ్యి ఉంటుందని అప్పుడే అనుకున్నాలే. ఓహో, మరైతే ఎందుకు ఏడ్చినట్టు? బాగుందే, టెలిగ్రామ్ వచ్చాక ఎవరైనా ఏడవకుండా ఉంటారేంటి. అయితే అలా అయ్యి ఏడుస్తూనే ఉండు. సుబ్బయ్య, నువ్వింటి తోరణాలు కట్టు. అట్లాగే బాబు. లచ్చమ్మా, నువ్వు దిష్టికి ఎప్పటి నుంచి రెడీ చెయ్యి. అలాగే బాబు. అలాగే బాబు అంటే వెళ్ళి ముందు చెల్లెలు వస్తుందని తెలిసిందిగా. ఇక చూడు, ఇల్లు మీకు పందిరేస్తాడు. ఈ బస్ ఇంకా రాలేదేంటి? అబ్బా, నీ చెల్లెలు ఎక్కింది కదా అని ముందుగానే వచ్చేస్తుందా? దాని టైం కదా వస్తుంది. నువ్వేం కంగారు పడ మాకు. వాడి హడావిడి చూస్తుంటే పట్నం నుంచి వాడి చెల్లెలు వస్తున్నట్టుంది. ఓ, బస్సు వచ్చేసింది. హోళాన్ హోళాన్, ఆపో ఆపో, దిగమ్మా. అరే, మన చిరబాబు గారు వచ్చారే. కుడికల ముందు పెడి దిగమ్మా. ఉండు, అంటించు. ఏంటనే ఇదంతా? ఈయనేదో కలెక్టర్ నో మినిస్టర్ అయిపోయినట్టు. నువ్వు నా కళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువేనమ్మా. ఈ బొబ్బిలి గ్రామంలో ఇంత పెద్ద చదువు చదివిన ఏకైక నా చిట్టి చెల్లికి ఏకైక అన్నగా నా పేరు చరిత్రలో నిలబడిపోవాలి. చరిత్రలో నిలబడితే బానే ఉంటుంది, కానీ ఇలా రోడ్డు మీద నిలబడటమే బాలేదు. ఈ ఊళ్ళో మనమేంటి మనలెవలేంటి? ఎవడో అలా టప్పగాళ్ళ ఎర్రబస్సుకి వచ్చేస్తావా? ఎంత సిగ్గు చెట్రా. ఒక్క మాట చెప్పుంటే పెద్ద ఊరేగంతో తీసుకొచ్చి ఉండేవాడిని. చిచ్చి, ఆ రాంబాబు గారి ముందు నా తల కొట్టేసినట్టయింది. ఓన్లేరా, ఏదో పొరపాటు చేశాడు. ఒరే చిన్నడా, ఫస్ట్ లెటర్ రాసావురా? ఫస్ట్ క్లాస్ గ్యారంటీ నాన్న. అది అలా ఉండాలి. నీకు ఫస్ట్ క్లాస్ వస్తే చాలదరా, మనతో పాటు సమానం అనిపించుకోవడానికి పట్నంలో చదువుతుందే ఆ రాంబాబు గారి చెల్లెలు. అది ఫెయిల్ అవ్వాలి, అప్పుడే మనకు ఆనందం. పక్క వాళ్ళు బాగా కొన్నప్పుడే మనం కూడా చల్లగా ఉంటాం. ఏంటే నీతి పాఠాలు చెబుతున్నావు, అవేం మనం బుర్రకెక్కవలే? కోడల పిల్ల, నీతి పాఠాలు బుర్రకెక్కితే వీడు ఏడేళ్లు ఏడో క్లాస్ లో ఎందుకు కూర్చుంటాడు? చదువు లేకపోతే నాకేం తక్కువే,
ఊరికి నేను మక్కుటం లేని మహారాజుని. జగదీష్ నువ్వు రా స్నానం చేసి భోంచేద్దు గాని. సరే వదినా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అది వాడినలా తీసుకెళ్లిపోతుందండి నాన్న. బిడ్డాకల తల్లికే తెలుస్తుందిరా, అది నీకు అర్థం కాదు. వదినా, అన్నయ్య నాన్న అనవసరంగా ఆ రాంబాబుని ఆడిపోసుకుంటారెందుకు? ఏముంది, వాళ్ళకి మంచి మనుషులు అంటే పడదులే. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అలాగే. దేవ్ దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరొస్తూ, ఇమీడియట్లీ సుభిత్రా ప్రాప్తిరొస్తూ. మొగుడు లేదు, ముద్దు లేదు, పుట్టబోయే బిడ్డ పేరు బోడిలింగం అంట. ఆ దీవెన్ లాపి ముందు అబ్బాయి ఫోటో చూపించండి పంతులు గారు. కమింగ్ కమింగ్. ఒరే రాంబడ్డు, రెండు వేడి వేడి ఇడ్లీలు అందుకోరా. ఇవరా ఇవ్వు. ఈ కుర్రాడి పేరు ముక్కావల రామారావు, లక్షలాది ఆస్తి, ఓన్లీ వన్ సన్. మాడిపోయిన మసాలా దోశలో ఉన్నాడు. ఈ కుర్రాడి పేరు ముళ్ళపూడి, ఊరు ముళ్ళపూడి, 7 ఎకరాల మాగాణి, 15 ఎకరాల కొబ్బరి తోట, పాసిపోయిన పూరి కుర్మలా ఉన్నాడు పరే. ఈ ఫోటో చూడు రత్తాలు, 7 తరాల వరకు తరగని ఆస్తి, పట్నం చదువు, కట్నం వద్దు, బాయిగుడ్డు. ఇతను ఇప్పుడే దింపిన ఇడ్లీలా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. నాకైతే ఓకే. పంతులు గారు నాకు ఓకే, మన రాంబాబుకి నచ్చితే పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేద్దాం. మధ్యలో రాంబాబుకి లైకింగ్ అవడం ఏమిటమ్మా? ఏడ్చినట్టుంది, చెల్లికి కాబోయే మొగుడు అన్నకు నచ్చొద్దా ఏంటి? మళ్ళీ సిస్టర్ అంటావు ఏమిటమ్మా? ఇంతకీ సంబంధం చూడమన్నది ఎవరికి? ఎవరికేంటి పంతులు, మా ఆడబిడ్డకి. అంటే నా కాబోయే మొగుడు శ్రీ 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 రాంబాబు గారి ముద్దుల చెల్లెలికి. కుర్రాడు పర్వాలేదు, ఇంకా ఆలస్యం దేనికి? మంచి ముహూర్తం చూసి మూడు మూడు ఏం చేసుకో, నేను వచ్చి 4 లక్షలు లేస్తా. ఏడ్చినట్టుంది వేళాకోళం. నేను సంబంధం చూసింది నీ ముద్దుల చెల్లెలికి. నా చెల్లెలికి నువ్వు సంబంధం చూడడం ఏంటి? మరి ఇంకేం చేయను, తండ్రి లాంటి అన్నయ్యవి నువ్వు పట్టించుకోకపోతే తల్లి లాంటి వదినని నాకు తప్పదుగా. అందుకే వెతికి వెతికి ఈ సంబంధం పట్టుకొచ్చా. ఏడిచావులే, సంతలం ముంతలు అమ్ముకునే మొహం వీడును. నా చెల్లెలికి కాబోయే మొగుడు అందంలో చంద్రుడు, హోదాలో ఇంద్రుడు, చెప్పడం ఎందుకు? నువ్వే చూస్తావుగా. అది ఎప్పుడు? ఇప్పుడు కాదు, రేపు. ఎంత శుభవార్త చెప్పావు దేవుడా. ఈ సంబంధం ఖాయమై శాంతి అత్తవారింటికి వెళ్ళిపోతే శోభనం గదిలో పట్టె మంచం పరుపు మీద మల్లె పూలు చల్లి నువ్వు నేను. నాయన దీనికి ఏదో రోగం ముదిరిపోయినట్టుకు నా దేవుడు. అమ్మా శాంతి, శాంతి. ఏంటన్నయ్యా? నువ్వు ఏమో అర్జెంటుగా బంగారు బొమ్మలా తయారవ్వాలి. ఎందుకు? ఎందుకు అని మెల్లిగా అడుగుతావేంటమ్మా? ఈ బొబ్బిలి సీమ దద్దరలిపోయేలా పందిరి వేసి ముత్యాల పల్లికలో పెళ్లి కూతురులాగా ఊరేగుతుంటే నిన్ను చూడాలని ఎన్ని కలలు కన్నానమ్మా. అప్పుడే నాకు పెళ్ళెందుకన్నయ్యా? నువ్వు వద్దని చెప్తావని నాకు బాగా తెలుసు, అందుకే నీకు చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశా. నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే బావ కావాలి, నన్ను ముద్దుగా మావయ్య మావయ్య అని పిలిచి అల్లుడు కావాలియా? దానికి నేను రెడీ. వచ్చేసావా పానకంలో పొడకలాగా, గోడ మీద పిడకలాగా. నన్ను తర్వాత తీరిగ్గా పొగడచ్చు గాని అవతల పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అయితే చెల్లెమని త్వరగా రెడీ చెయ్యి. ఇంకేం చెప్పదు, నీ పెళ్లి బాజాబజంతులు తప్ప నాకింకేం వినపడవు, అర్థమైందా? ఒక్కసారికి 2 సార్లుగా చూసుకోండి. మా అమ్మాయి అటు నుంచి చూస్తే శ్రీదేవి, ఇటు నుంచి చూస్తే రోజా, నేరుగా చూస్తే నగ్మ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ కాపురం సూపర్ హిట్. ఏమిటి ఆ పిచ్చి పిచ్చి పోలికలు, మహాలక్ష్మిలా ఉందని ఒక మాటలో చెప్పొచ్చుగా. ఇదిగో బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడిగేసాయి. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా? పట్నం చదివాను కదా, అబ్బాయిలతో సినిమాలకు షికార్లకు తిరిగే అలవాటుందా? మీ కాలేజీలో నీకు చాలా మంది సంబంధం ఉందంట, నిజమేనా? ఏం కూసావరా, ఇంకొక మాట నా చెల్లెల గురించి మాట్లాడావో నరికి పరస్తాను జాగ్రత్త. ఇదో రాబాబు, రాబాబు వదులు. ఏమండి, సంబంధం చూడడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తారు? అసలు ఈ కుటుంబాన్ని గురించి ఈ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరైనా అడగండి చెబుతారు. ఊళ్ళోకి రాగానే అడగకుండా చెప్పారు. ఎవరో నీకు చెప్పింది? ఈ ఊరి పెద్ద మనిషి వెంకటరామయ్య గారు అబ్బాయి. Yeah.
దీవే వారంత చూస్తాను శుభం తెలియని నా చెల్లెల గురించి పెడవ కూతలు కుసి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టాడు నీ మొగుడు వాడి రక్తాన్ని కలుస్తాడు తప్పుగా ఈ చెల్లికి జరిగిన అన్యాయానికి అన్నగా ఆవేశ పడ్డంలో తప్పులేదు ఆయన చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను మీ చెల్లిగా భావించండి మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య నీ మొహం చూసి వాడిని వదిలేస్తున్నాను ఇంకొకసారి ఇలా జరిగిందో వాడిని నువ్వు కాదు ఆ దేవుడు కూడా రక్షించలేడు చంద్రం నీకేమన్నా మర్చిపోయిందా దాన్ని కొడతావేంటి అది ఏంటి మహాలక్ష్మిరా ఇది చేసిన పనికి చంపి పాచేసిన పాపం లేదు నా శత్రువు ముందు నన్ను చేతగాని మీద చేసింది రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా చంద్రం గాడి పిల్లం రాంబాబు గాడి కాళ్ళు పట్టుకుని మొగుడి ప్రాణాలు కాపాడుకుంది అంటారు నేనేమో ముఖానికి పసుపు రాసుకుని చేతులు గాజులు తొడుక్కొని ఒక ఆడపిల్ల మీద అభాండాలు వేసి బంగారం లాంటి సమాధానం చెడగొట్టారే అది తప్పు కాదా నార్మై వాడి చెల్లెల్ని చుట్టానికి వస్తున్నారన్న సంగతి నాకు ముందే తెలుసుంటే ఆ సంబంధాన్ని చెడగొట్టే ఛాన్స్ ఇంకొకళ్ళకి ఇచ్చేవాడిని కాదే అంటే ఆ పిల్ల మీద పుకార్లు పుట్టించింది నువ్వు కాదన్నమాట నేను కాదని అంటున్నాను ఆ రాంబాబు గారికి ఈ లోకంలో మనం కాకుండా వేరే శత్రువు లేడే ఆ పనిచేసింది నేనే నాన్న ఎంత షాక్ ఇచ్చావురా నువ్వు ప్రహ్లాదు టైప్ అనుకున్నాను గాని పాడు పనులు కూడా చేస్తావు అనుకోలేదు శభాష్ ఇన్నాళ్లకు నా కొడుకు అనిపించావు మీరు పొరపాటు పడుతున్నారు నాన్న నేను వాళ్ళ మీద ద్వేషంతో ఆపంచేయలేదు శాంతిని నేను ప్రేమించాను అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది మీతో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాడి నాశనం కోరుకునే కుటుంబంరా మనది వాడితో సంబంధం కలుపుకోవటం కల్లో మాట ఏ వాళ్ళేం తప్పు చేశారు మీరే అనవసరమైన కక్షలు పెంచుకొని అటు వాళ్ళకి ఇటు మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అయినా మీ గొడవలతో నాకు సంబంధం లేదు నేను శాంతిని పెళ్లి చేసుకు తీస్తాను నాన్న వాడలా నోటికొచ్చినట్టు వాగుతుంటే బెల్లం కొట్టిన రాయలా చూస్తావే రే పెద్దోడా నువ్వు ఆవేశం మాని అర్జెంటుగా వెళ్ళి ఆ సన్నాయి సత్తిగాడిని డోలు ధనుంజయని తీసుకురా నాన్న చెప్పింది చెయ్యి వెళ్ళు నేను ఉన్నా కదరా థ్యాంక్స్ నాన్న
మంగళం పాడేసి కొత్త చుట్టరికం కలుపుకుందాం. మీతో మాకు చుట్టరికమా? అది జన్మలో జరగదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ చెల్లెలు ఆ రూట్ లోనే వెళ్తోంది. బా, అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా నాన్న. ఏమి లేదు రాంబాబు, నీ చెల్లెలకు వచ్చిన సంబంధం చెడగొట్టింది మేం కాదు, నా తమ్ముడు. అది తప్పుడు పనే, కానీ వాడికి తప్పలేదు. ప్రేమించిన పిల్ల ఇంకొకరు సొత్తు అయిపోతుంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు? నువ్వే చెప్పు. అందుకే మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రై, నోటికొచ్చిన వాగారంటే నరికి భోగులు పెడతా, మర్యాదగా వెళ్ళిపోండి. నువ్వు ఇలా ఆవేశపడతావని నాకు తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మేమే స్వయంగా వచ్చి సంబంధాన్ని అడిగితే నువ్వు కాదన్నావు అనుకో. ఊరంతా పొగరబోతుంటుంది. ప్రేమించుకున్న వాళ్ళను విడతీసిన పాపాత్ముడు అని పేరు కూడా పెడుతుంది. అట్టా అనిపించుకోవటం ఎందుకులే అని పెళ్లి చేశావనుకో, నీ చెల్లెలు నరకం చూస్తాయి. ముందు నుయ్యి ఎనక గొయ్యి. కాబట్టే రాంబాబు, తొందరగా ముహూర్తం పెట్టి కౌరంపించు. వాడల పిల్ల, ఇళ్ళొస్తా.
వస్తా నన్ను క్షమించన్నయ్య నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదమ్మా వాళ్ళు ఈ రోజు ఇంటి గడప తొక్కారంటే అది వాళ్ళ గుండె ధైర్యం కాదు నువ్వు వాళ్ళకి ఇచ్చిన అవకాశం అందుకే పొంగుతున్న నా ఉద్రేకాన్ని నాలోనే మింగుకున్నాను జగదీష్ చాలా మంచివాడన్నయ్య మా ప్రేమ గురించి నీతో చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఎలా చెప్పాలో తెలియక మనల్ని అనాథల్ని చేసింది ఆ కుటుంబమేనని నీకు గుర్తుంటే పైన ఉన్న అమ్మ నాన్నల ఆత్మలు ఘోషించకూడదనుకుంటే వాణ్ణి మర్చిపో जिगुरुमूर्ति अंटे जी गुरुमूर्ति ओक्कसारी अतुक्कुंटे वदिलिपेट्टनु स्माइल प्लीज बोच्चु बाबू నీ అందానికి తోడు తెలివితేటలు కూడా తోడేని అంటే మీ తాత కాశీ నుంచి రాగానే నాకు సన్మానం చేస్తాడు ఇదిగో వేమర శతకం తెచ్చాను ఇప్పుడు నేను పద్యం చెప్తాను ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు ఏంటి ఒక్క పోలిక నుండా ఏముండా ఉండదా ఓకే అయితే నువ్వు కరెక్ట్ చూడ చూడ రుచుల జాడ వేరు వేరా ఏం కాదు ఒక్కటే కాదా కాదనమాట అయితే నువ్వే కరెక్ట్ ఇదిగో వేమర శతకం శుభ్రంగా చదువుకొని జీవించుకోనైనా నేను మళ్ళీ వస్తాను మాస్టర్ జీర్ణించుకోమన్నారు కదా ఇదిగో జీర్ణించుకుంటున్నా ఇదే కర్మండి ఆ శనిగాని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నారు నేను మాట్లాడతావు లక్షణంగా లక్ష రూపాయలు వస్తాయి ఏం లక్ష్యం పొద్దున పళ్ళు తోమన్నాడు తోలేను తల తోమన్నాడు పోలే కదా దివ్యను స్నానం చేయించమన్నాడు నావల కాదు బాబు నీ వల్లందుకు కాదు లక్షణంగా కళ్ళు మూసుకొని గేదం తోడు తోస్తే సరిపోతుంది అన్ని ప్రశ్నలే లక్ష రూపాయలు వస్తాయని తెలుసు కూడా సరే వాడు మొహన గ్లాసులు పాలి గ్లాసులు పాలి సరిపోతే వాడికి బిందడి కావాలి ఇచ్చేయి ఇచ్చేయి ఏంటి ఏంటి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు తోడ తోడరు తుల్ల గాడ వేరు ఒరే దరిద్రుడా నీకే రాగం వచ్చిందిరా బట్టలు ఇప్పుకుచున్నావు నాకు వేమనలాగా జ్ఞానోదయమైంది పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు నడుమ బట్ట కడితే నాకు బాటు అందుకని నా మాట విని జ్ఞానోదయం తెచ్చుకుని మీరు కూడా ఇప్పేయండి రా బ్రదరు పొద్దున్నీ నీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా ఎందుకు రమ్మన్నావా చెప్పు మరేం లేదు నేను సుకుమారి రాత్రంతా డీప్ గా ఆలోచించి ఓ డిసిషన్కి వచ్చాం పాపం జగదీష్ చాలా మంచి కుర్రాడు అతన్ని మనం హింస పెట్టడం ఏమీ బాగాలేదు మావయ్య అని సుకుమారి ఒకటే ఏడుపు అందుకే నీ దారికి అడ్డం రాకుండా పట్నం వెళ్ళిపోదామని డిసైడ్ చేశా కాకపోతే దారికి అసలు కాతంత సెలర్ కావాలి ఎంత కావాలి నేను అల్ప సంతోషం నీకు తెలుసుగా లక్ష లక్ష లక్షేగా లక్షిస్తే నిజంగా వెళ్ళిపోతావా నన్ను ఇంత వాణి చేసిన ఈ కెమెరా మీద ఒట్టు సరే ఈ రాత్రికే నువ్వు అడిగినట్లు లక్ష రూపాయలు తెచ్చిస్తాను తెల్లారేసరికి కనిపించావో చెప్పు చుక్కొట్టు ఓకే ఆ
చూడమ్మా నేను బతికుండగా నా చెల్లెలు కంట తడిపెట్టకూడదనుకున్నాను కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం నీ మాట కాదనక తప్పటం లేదు నన్ను అర్థం చేసుకో నువ్వు ఈ లోకంలో ఇంకెవరిని కోరుకున్నా నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను కానీ వాణ్ణి మాత్రం మర్చిపో జగదీష్ చేసిన తప్పు ఏంటన్నయ్యా వాడ ఇంట్లో పుట్టడం ఏ గంజాయి వనంలో తులసి మొక్క పుట్టకూడదా సరే అన్నయ్యా నిన్నేం బాధ పెట్టను నువ్వు కోరుకున్నట్టే జగదీష్ను మర్చిపోతాను అంతేకాదు జీవితాంతం పెళ్లి అనే మాటనే మర్చిపోతాను సరేనా శాంత అన్న దాంట్లో తప్పే ఉంది మనసారా ప్రేమించిన వాణ్ణి కాదని ఇంకొక నెట పెళ్లి చేసుకుంటది కాస్త నిదానంగా ఆలోచించు పుల్లడా అది మంచి చెడు ఆలోచించకుండా వాణ్ణి ఎవరో ప్రేమిస్తే కళ్ళు మూసుకుని కాళ్ళు కడిగి పెళ్లి చేసేయాలా నువ్వు అలా కోపపడితే ఇంక నేనేం చెప్పను పుల్లడా అది కోపం కాదే దాని పెళ్లి గురించి నేను ఎంత గొప్పగా ఊహించుకున్నాను కానీ అది కోరిన నరకానికే వెళ్తానంటుంది అన్నీ తెలిసి ఆ ఇంటి కోడలుగా పంపించడం నా వల్ల కాదు నిజమే కావచ్చు రాంబాబు ఆ కుటుంబం మీకు ద్రోహం చేసి ఉండొచ్చు ఆ వెంకటరావయ్య అతను పెద్ద కొడుకు దుర్మార్గులే కావచ్చు కానీ జగదీష్ బాబు మాత్రం అట్టాంటి వాడు కాదు బాబు కాదన్న నమ్మకం ఏంటి వాడు కూడా అదే రక్తం పంచుకుంటున్నాడగా రక్తం ఒకటైనంత మాత్రాన గుణం వేరుగా ఉండకూడదా అర్థం చేసుకో బుల్లడా శాంతి సుఖపడాలన్నదే నీ కోరికైతే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేయి తప్పకుండా సుఖపడుతుంది పది మందికి ఉపకారం చేసినోడివి ఆ భగవంతుడు నీకు అపకారం చేయడని మా నమ్మకం సరే దేవుడి మీద భారం వేసి ఈ పెళ్లి జరిపిస్తాను గురుమూర్తి గురుమూర్తి కళ్ళకు గంతలు కట్టుకొని పని చేసుకోవాల్సి వస్తుంది అనుకున్నానండి చెప్పమంటారు చెప్పండి మీరేమో వాడి చేత వేమన పుస్తకం చదివించారు ఆ పుస్తకం చదివిన దగ్గర నుంచి వాడికి జ్ఞానోదయం అయిందని ఉప్పు కప్పు రంబు నొక్క పోలికి నుండు చూడ చూడరుతుల దాడవేరు ఉప్పు కప్పు రంబ పక్క పోలికి నుండు చూడ చూడరుతుల జాడవేరు బుచ్చి బాబు నాకు జ్ఞానోదయమైనట్టు అమ్మగారు కూడా జ్ఞానోదయం చేద్దాం అనుకున్నాను ఇది కప్పుకొని ఏంటో జ్ఞానోదయం చేస్తానంటే వద్దంటున్నారు ఏం తెలీదు నేను ఈ హత్య చేయలేదు నన్ను నమ్మని పుట్టుగారు చూడు మిస్టర్ నువ్వు హత్య చేసి పారిపోతుండగా కళ్ళారా చూసిన ఇద్దరు సాక్షుల ఆధారంగానే నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ గారు మా మీద కక్షతో ఆ బాబాయ్ గడు అలా చెప్పు ఉంటాడు వాళ్ళ మాటలు నమ్మద్దు అవును నా తమ్ముడు ఎలా అంటాడో నాకు బాగా తెలుసు ఎవడో ఏదో చెప్పాడని వాడి మాటలు నమ్మి నా తమ్ముడిని అరెస్ట్ చేస్తారా చూడండి కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేయడం మా డ్యూటీ నిజానిజాలు తేల్చవలసింది న్యాయస్థానం కమాన్ ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ నా మాట ఉంది సార్ అన్నయ్య నువ్వేం భయపడకురా 24 గంటల్లో నేను నిన్ను బయటికి తీసుకొస్తానుగా పడుకోలేదా ఇంతవరకు నేను నిన్నేది అడగలేదు ఆ అభిమానంతో నేను ఒకటి అడుగుతున్నాను
प्रेम उोट नमक उहजमेन निज अंत विवि अगरे को जगदीश का अन्याय जरगकूद कल्लारा चूसिन बाबाय चेप्पिना नमक अर्थं लेदम्मा अतन्नि कापाडडं ना वल्ल कादु नुव्वु वेळ्ळि पडुको प्रत्यक्ष साक्षि बाबाय अनबड़े राजय्य चेप्पिन साक्ष्याधारालु परिशीलिंचिन पिम्मट गोळ्ळ जगदीश अने व्यक्ति सुकुमारिनि हत्य चेशाडनि निर्धारिंचडमैनदि ऐपीसी 302 सेक्षन् प्रकारं ముద్దాయి జగదీష్ కి ఉరి శిక్ష విధించడమైనది తమ్ముడు హత్య చేశాడంటే కళ్ళలేనా కోర్టు నమ్మొచ్చు బుద్ధిలేని ఊరి జనము నమ్మొచ్చు నేను మాత్రం నమ్మను నువ్వు నమ్మనందువల్ల మనకు ఒరిగేది ఏమిట్రా వాడి నిర్దోషాన్ని తెలుసు కూడా మనం కోర్టులో రుజువు చేసుకోలేకపోయాం అసలు దీనికంతటికి కారణం ఆ బాబాయి గారు వాడు కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పబట్టే మన వాడికి శిక్ష పడింది చూస్తా వాడి అంతు చూస్తా రామ్ బాబు पंट चेनु अंदम पिल्ल कोरी पड़त मीसं मगाड़ी तप्पुक तिरुगुतावा इदी मन मगजाति के अवमानं आ पिल्ल अंदं चूस्तुंटे बोम्मनैना नाके एदेदो अयिपोतुंदे నీకేం అనిపించదా ఎందుకు అనిపించదు అనిపిస్తుంది ఏమ అనిపిస్తుందో చెప్పు బానే అనిపిస్తుంది గాని అయ్యో కాలికింద పాము అవ్వయ్ దూర ప్రేమలో
దొంగరాముడై దోచుకెళ్ళన్న భోషణ అమ్మన చిలకు సదగడపడకు గిలిగింతల్లో తడిచిందైనా పూసారు వెనక నుంచి కళ్ళు కప్పి కౌగిలించారు ఏమి పిల్లడు ఎట్టి కళ్ళడు తాటి ముందు చేస్తే గాని వీడు తగ్గడు అమ్మన గురువు అపమక దరువు అమ్మన శిలకు సంద కడపడకు నన్నెందుకిలా పరీక్షిస్తున్నావు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన జగదీష్ ని దూరం చేశావు. అన్నయ్య నన్ను ఇంటిదాన్ని చేయాలని తాపత్రయపడుతున్నాడు. అన్నయ్య ప్రేమిడు కాదనలేను, జగదీష్ ను మర్చిపోయి మరో పెళ్లికి అంగీకరించలేను. దీనికి పరిష్కారం నువ్వే చెప్పాలి. నా తమ్ముడు హత్య చేస్తుండగా కళ్ళారా చూశానని కోర్టులో సాక్ష్యం చెప్పావు కదా, ఈ కళ్ళతోనే ఈ కళ్ళు నిజం చెబుతాను, నీ తమ్ముడి హత్య చేయలేదు. మరి అయితే కోర్టులో అలా ఎందుకు చెప్పావు? చెప్పు. నేను చెప్పలేదు, నా చేత అలా చెప్పించారు. ఎవరు? రాంబాబు. నాకు రాంబాబు గారికి శత్రుత్వం ఉండొచ్చు, కానీ నా తమ్ముడు వాడికి ఏ ద్రోహం చేయలేదే. చేశాడు. అతని చెల్లెల్ని ప్రేమించడమే నీ తమ్ముడు చేసిన ద్రోహం. అది రాంబాబుకి ఇష్టం లేదు. తన చెల్లెల మనసు మార్చడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. చివరికి నీ తమ్ముడిని కేసులో ఇరికించి శాశ్వతంగా దూరం చేశాడు. అందుకు నన్ను ఒక ఆయుధంగా వాడుకున్నాడు. దుర్మార్గులారా, నా తమ్ముడికి ఇంత అన్యాయం చేసిన మీ ప్రాణాలు తీయటానికి ఒక్క నిమిషం పట్టదురా, కానీ నా తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవటం నాకు అంతకంటే ముఖ్యం. రేపు కోర్టులో ఈ నిజాన్ని నీ చేతే కక్కిస్తాను, నా తమ్ముడిని నేను రక్షించుకుంటాను. రేపు కోర్టులో నిజం బయట పెడితే రాంబాబు నన్ను బతకనిస్తాడని నమ్మకం లేదు. బయట పెట్టకపోతే నేను బతకనివ్వను. చెప్పరా, ఎవరి చేతిలో సస్తావు? చెప్పదు, నన్ను చెప్పదు, నేను కోర్టులో నిజం చెబుతాను. నేలపాలు చేయడం శుభం కాదమ్మా. ఈ ఇంట్లో ఇక శుభాలు జరగవు, అన్ని అశుభాలే. శాంతి, ఏమిటి మూర్ఖత్వం? చూడండి, నేను ఒకతన్ని ప్రేమించాను. అగ్నిసాక్షిగా పెళ్ళలేదు, కానీ అంతకంటే పవిత్రమైన మనస్సాక్షితో ఆయనకెప్పుడూ భార్యనైపోయాను. అర్థం చేసుకోండి, దయచేసి వెళ్ళండి. ఇదేదో తిరకాసులా ఉంది, పదండి నాన్న. శాంతి, నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయాలని ఇదంతా చేశావు, అయినా నేనేం బాధపడను. కానీ నీ భవిష్యత్తు గురించి? ఇంకా నాకు భవిష్యత్తు ఎక్కడుంది? అదెప్పుడు నీ చేతిలో బుక్ అయిపోయిందిగా. ఏమిటి నువ్వు అనేది? జగదీష్ కి శిక్ష ఎందుకు పడింది? హత్య చేశాడు కాబట్టి. అబద్ధం, జగదీష్ హత్య చేయలేదు. ఆ రోజు కేవలం నమ్మకంతో చెప్పాను, ఇప్పుడు గట్టి రుజువులతో చెప్తున్నాను. ఏంటా రుజువులు?
బాబాయ్ నాకు చెప్పిన నిజం. బాబాయ్ ఆయన చెప్పిన సాక్ష్యం వల్లేక అతనికి శిక్ష పడింది. బాబాయ్ సాక్ష్యం చెప్పలేదు, నువ్వు చెప్పించావు. నేను కాదా? నా మనసు మార్చడం సాధ్యం కాదని తెలిసి పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించావు, నన్ను నమ్మించావు. కానీ తెలివిగా జగదీష్ మీద హత్యా నేరం మోపి అతన్ని ఉరికంబ వెక్కించావు. బాబాయ్ లాంటి ఉత్తముని బెదిరించి నీ దుర్మార్గానికి పావుగా వాడుకున్నావు. ఏ నీ అసలు రంగు బయటపడిందని ఆశ్చర్యపోతున్నావా? బాబాయ్ ఈ నిజాన్ని రేపు కోర్టులో చెప్పబోతున్నాడు. ఆ తర్వాత ఈ ఊర్లో నువ్వు ఎలా తలెత్తుకు తిరుగుతావో ఆలోచించుకో. బాబాయ్ ఏమిటి బాబాయ్, నేను నీతో అబద్ధం సాక్ష్యం చెప్పించానా? అది కాదు రాంబాబు, అసలు జరిగింది ఏమిటంటే చెప్పు బాబాయ్, చెప్పు. ఎందుకు రా నన్ను ఇలా విసిగిస్తావు? ఇప్పటికే నీ కారణంగా నేను ఎన్నో కష్టాలు ఇరుక్కుపోయాను. నా చేత లేనిపోయిన అబద్ధాలు చెప్పించి ఒక అమ్మాయికు అనవసరంగా ఉరికమ్మానికి ఎక్కించావు. ఇక చాలు నాయనా. ఈ మాట ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. ఇక్కడ కాదు, రేపు కోర్టులో చెబుతాను. బాబాయ్ నువ్వెందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావట్లేదు. పసితనంలోని అనాథలుగా మిగిలిపోయిన మాకు పెద్ద దిక్కుపోయి నిలబడ్డావు. ఆ కృతజ్ఞత ఇప్పుడు నా చేతులు కట్టిపడేసింది. లేకపోతే నేనేం చేసేవాడో నాకే తెలీదు. నువ్వేమైనా చేయగల సమర్థుడు అని నాకు తెలుసు రాంబాబు, కానీ నేనేం భయపడ్ను. చెప్పిందే చేస్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను బాబాయి, కానీ ఈ క్షణం నుంచి మంచితనం మీద నమ్మకం పోయింది. బాబాయ్ మీరెవ్వరికి భయపడకండి, రేపు మనం కోర్టుకు వెళ్తున్నాం. అపకారం తలపెట్టిన మనిషి పెద్దోళ్ళు వేసిన తాలు దూర్చి ఊరేసుకున్నాడు. నిన్న రాంబాబు వచ్చి గొడవ చేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. రేపు కోర్టులో నిజం బయటపెడితే రాంబాబు నన్ను బతికేస్తాడని నమ్మకం లేదు. ఈ హంతకు నేడు కూడా నీ మీద పడకూడదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ లోకం దోషి అనొచ్చు, కానీ నువ్వు నిర్దోషివన్న నిజం నాకు తెలుసు. నేను హంతకుండని కోర్టులో సాక్ష్యాధారాలతో రుజువైన శాంతి. న్యాయదేవత కళ్ళు కప్పి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి నీకు ఉరిశిక్ష పడేలా చేశాడు. నన్ను ప్రేమించే నేరానికి నువ్వు ఈ స్థితిలో ఉన్నావన్న విషయం నీకు తెలీదు. మన పెళ్లి జరగడం మా అన్నయ్యకి ఇష్టం లేదు, అందుకే నిన్ను అడ్డు తొలగించుకోవడం కోసం ఈ కేసులు ఇరికించింది మా అన్నయ్యే. బాబాయ్ లాంటి మంచి మనిషి సాక్ష్యంతో నీ మీద హంతకుడని ముద్ర వేశాడు. అదే బాబాయ్ చేత నిజాన్ని కోర్టులో రుజువు చేయించి నిన్ను కాపాడుకోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశాన్ని నాకు దక్కనీయకుండా బాబాయ్ని శాశ్వతంగా పైకి పంపించేశాడు మా అన్నయ్య. మన ప్రేమకు సజీవ సమాధి కట్టినా చీకటి చెరలో బంధించినా చివరికి గెలుపు మనదే. ఈ నిజాన్ని రుజువు చేయాలని ఓ గట్టి నిర్ణయంతో వచ్చాను జగదీష్. నా నిర్ణయం ఆవేశంలో వేస్తున్న తప్పటడుగని నీకు అనిపించవచ్చు, కానీ నా కోరిక నువ్వు కాదనకూడదు. అలాగని నాకు మాటివ్వు. నీ కోరిక ఎప్పుడు కాదన్నాను శాంతి, ఏమిటో చెప్పు. ఇప్పుడే ఈ క్షణంలోనే నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. అర్థం లేకుండా మాట్లాడుకు శాంతి. రోజులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతున్నా నేను, నీ మెడలో మూడు ముళ్ళు వేయలేను. ఈ అద్దాయుషుడికి అంత అదృష్టం లేదు శాంతి. నన్ను పెళ్లి ఆపడం కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన మా అన్నకి సరైన పాఠం చెప్పడం కోసమే నేను ఈ తాళి కట్టమంటున్నాను. కాదనుకు జగదీష్,
मुकोटि देव दीवेल मारी निर्दोषवनी रुजुम जगदीश ఆలోచిస్తున్నావా దీర్ఘ సుమంగళి భవ అని దేవించడానికి ఫెయిల్ లేదు పిల్ల పాపలతో చల్లగా నూరేళ్లు బ్రతుకు అని ఆశీర్వదించడానికి అవకాశం లేదు ఎందుకంటే నా సౌభాగ్యానికి ఆయుష్ పట్టుమని 10 రోజులేగా ఏంటమ్మా ఇది ఏం సాధించాలని ఇలా తొందరపడ్డావు సాధించానన్నయ్య మనసారా కోరుకున్న వాడితో నూరేళ్లు వేయించుకున్నానన్న సంతృప్తిని సాధించాను నాలాంటి ఆడపిల్లకి జీవితంలో ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది భర్త కోసం ఎమ్ముడితో పోరాడిన సావిత్రికి ఆ మనోధైర్యం ఇచ్చింది ఈ మాంగల్యమే పంచభూతాల సాక్షిగా కట్టించుకున్న ఈ పసుపుతాడికి ఆ పవిత్రతే ఉంటే నా భర్త నాకు దక్కుతాడని ఆశతో ఈ పని చేశాను ఏది దురాశే కావచ్చు కానీ ఇంతకంటే వేరే మార్గం లేదు అమ్మా నాన్నని పోగొట్టుకున్న రోజు నుంచి అన్నీ నేను నీ చెయ్యి పట్టుకుని ఇన్నేళ్ళు నడిపించాను కానీ అర్థం లేని ఆవేశంతో నువ్వు ఈ రోజు చేసిన ఒక్క తప్పుటడుగు మన జీవితాలని చిన్నాభిన్నం చేసింది నేనేం తప్పు చేశానమ్మా ఏం తప్పు చేశావా నీ పంట నెగ్గించుకోవడం కోసం ఓ అమాయకుడి జీవితాన్ని బలి తీసుకున్నావే అది తప్పు కాదా నన్ను ప్రేమించిన నేరానికి అతని మెడకు ఊరితాడు బిగించావే అది ద్రోహం కాదా నాకేం తెలియదమ్మా నా మాట విను శాంతి నిజం నిలకడ మీదే తెలుస్తుంది నువ్వు ముందు ఇంట్లోకి పదమ్మా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి కట్టుకున్న వాడితో కలిసి వస్తేనే గౌరవం అది ఈ పుణ్యాత్ముడి చేతిలోనే ఉంది నా భర్తను బలిపీఠం ఎక్కించిన ఈ మహానుభావుడికి మనసంటూ ఉంటే మమతానురాగాలకు అర్థం తెలిస్తే చేసిన పాపాన్ని 10 మందిలో ఒప్పుకోమను నా భర్త నిర్దోషిని రుజువు చేసి బయటికి తీసుకురమ్మను అప్పుడు అప్పుడు గాని నేను ఇంట్లో కడుగు పెట్టను అమ్మా నీకు దండం పెడతాను ఇలా మొండిగా మాట్లాడకు నేను తట్టుకోలేను నా భర్త చావు బ్రతుకులతో పోరాడుతుంటే నేను కూడా తట్టుకోలేను అందుకే నిద్రాహారాలు మానేసి న్యాయం కోసం పోరాటం మొదలెడుతున్నాను ఈ పోరాటంలో నేను గెలిస్తే పసుపు కుంకుమలతో పచ్చగా బతుకుతాను ఒకవేళ ఓడిపోతే నా భర్త కంటే ముందు సుమంగళిగా చచ్చిపోతాను ఇది నాకు నేనే రాసుకున్న మరణ శాసనం అసలు ఏమిట్రా మీ అన్న చెల్లెల నాటకం నా తమ్ముడి జీవితంతో ఆటలాడుకొని వాడిని ఊరికమ్మ వెక్కించారు ఇప్పుడేమో నీ చెల్లెలో తాడుముక్క మెళ్ళ వేసుకొని వాడు నా మొగుడు అంటుంది ఇదంతా మా ఆస్తిలో వాటా కొట్టేయడానికి వేసిన ప్లాను ఎక్కువగా మాట్లాడమంటే ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వు కాదు నీ శవం అది చూస్తా ఏమే సతీ సావిత్రి మేమంతా దత్తమ్మలా కనబడుతున్నామే నీ కళ్ళకి డాన్సరే మర్యాదగా వదులు ఆగు ఇది మా కుటుంబ వ్యవహారం ఇందులో పరాయి వాళ్ళ జోక్యం నేను సహించను అంటే నా కళ్ళ ముందే వీడింత అరాచకం చేస్తుంటే వాళ్ళ కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం కంటే ఇదేమంత ఘోరం కాదు ఆయన ఆవేశం వెనుక తమ్ముణ్ణి పోగొట్టుకున్న ఆవేదన ఉంది అది మనసున్న వాళ్ళకి అర్థమవుతుంది బావగారు నీ ఆస్తిని పంచుకోవాలనే స్వార్థంతో నేను ఈ తాళి కట్టించుకోలేదు జగదీష్తో నూరేళ్ల జీవితం పంచుకోవాలన్న ఆశతో కట్టించుకున్నాను నా మాట అబద్ధం అనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు నన్ను శిక్షించండి మా అన్న చేసిన పాపానికి మీరు నన్ను చంపినా తప్పలేదు ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు దూరం అయిపోతున్నాడన్న బాధతో ఆవేశంలో తొందరపడ్డాను నన్ను క్షమించమ్మా
जीवित मोटमोदारी लक्ष रूपये कल जोड़ अंत चूसी षापी नोर मुये अभिषेकन अभी पिछिवादी डबूलकायदे आस्ति विवरण पत्र सिरपुरम जमींदार राव बहादूर रंगबाबन पड़े ने मनवड़ बुच्चिबाबुकु राशि वीरनामा पत्र नी पुट्टिन वेला विशेष वल्ल नी तल्लिदंड्रुलु पैलोकानिकि चेरुकोवडमे काक ना आस्तिपास्तुलु हार्टगर्पुन करिगिपोयि चिवरकि अप्पुलु मिगिलायि कावुन ई रुण संपदने नीकु वारसत्वंगा इच्चि नेनु तीर्थयात्रलकु वेल्लिपोतुन्नानु इकपै नाकु संबंधिंचिन अन्नि बाकीलकु नीवु गानि नीकु आश्रयं इच्चिन वारु गानि बाध्यलवुदुरनि तेलियपरचडमैनदि इट्लु दिवाला तीसिन जमींदार अय्यो रे आ रोजु संतलो नी मोहं चूसिनप्पुडु अनुकुन्नानु रा दरिद्रुडा నువ్వు లక్షాధికారి వెంట్రా నువ్వు జమీందారు వెంట్రా నువ్వు ఇక్కడే ఉండవే వస్తున్నాను రా రే ఏ నాన్న ఏంటి మాస్టారు బంగారాలు అన్ని దరప్ప నా డబ్బు నా సంచి రావు డబ్బు డబ్బులా 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 చిత్తుగైతో సంచిలో పెట్టుకుని నన్ను మోసం చేస్తావురా లక్ష్మీదేవి నిద్రను తడుపుకున్నాను రా శనిగాళ్ళ నిద్రను తప్పించావు అదే ఏడ్రా ఇది అన్నయ్య మాస్టారు చీకట్లో నిన్నట్టు వెళ్ళిపోవాలి నాకు అసలు భయం సరే ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటావు రేపు సంతలోకి తీసుకెళ్లి ఈ దరిద్రం వదిస్తాను ఎప్పుడు కళకళలాడే ఇంటో ఇట్టాటి కలతలు వస్తాయని నేను అనుకోలేదమ్మా అల్లారు ముద్దుగా అరచేతిలో పెట్టుకుని పెంచిన అన్నయ్యను ఇలా బాధ పెట్టడం మంచిది కాదమ్మా నువ్వు ఇట్ట తిండి తిప్పలు మానేసుకుంటే ఆ బాబు చూడమ్మా ఎట్ట కుమిలిపోతున్నాడా నువ్వు చదువుకున్న దానివి ఇంతకన్నా మేము ఎలా చెప్పగలం మీరట్ట దిగులుగా కూకుంటే అట్టయ్య గారు అమ్మాయి గారిని అట్టగా చూడలేకపోతున్నాం ఏదో ఒకటి ఆలోచించండి సుబ్బయ్య నాకు తెలిసి ఎవరికి ద్రోహం చేయలేదు మరో దేవుడు ఎందుకు నాకు ఇంత శిక్ష వేసాడు బాధపడకు రాంబాబు చిన్న పిల్ల అయ్యాల కాకున్నా రేపైనా నిజం తెలుసుకుంటది ఒరే రాంబండు ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టిచ్చరా నమస్కారం పుత్రులు గారు 100 ఇయర్స్ సుఖీ బావ రాంబట్టు నాకు ఉప్మా పెసరట్టు ఉల్లిపాయలు ఎక్కువై కాఫీ తీసుకురమంటే తాపీగా నుంచునావట్రా వెళ్ళు మీరు మనుషులా పశువులా అసలు మీ కడుపుకు తింటున్నది కూడా గడ్డ అసలు మీ ఒంట్లో చెవు నేత్రం ఉందా అని అడుగుతాను ఏమిటా నువ్వు మాట్లాడేది నా లాంటి పండితుని పట్టుకునే నార్మే పండితుడు అంటే పండితుడు అక్కడ శాంతమ్మ తల్లి అన్నం నీళ్లు మానేసి దేవుళ్ళ రాంబాబును బాధపడుతుంటే ఇక్కడ మేం బాధపడుతుంటే అసలు నీ కాఫీ తాగాలనే ఆలోచన ఎలా వచ్చిందయ్యా ఇదిగో నాకు గాని చిర్రెత్తుకు వచ్చిందంటే సలసలసల మరిగే వేడి నీళ్ళు తీసుకొచ్చి నీ నోట్లో పోతా నువ్వు వేడి మీద ఉన్నట్టున్నావురా లేదు చల్లటి ఐస్ గంట మీద ఉన్నాను ఎరా నీకు ఉప్మా పెసరట్టు కావాలా అందులోకి ఉల్లిపాయలు బాగా దట్టించాలా మండే పొయ్యిలో నీ తలకాయ తీసుకెళ్లి దట్టించారంటే మాడి మసైపోతావు పరపారంపోకి ఎదవా రాంబాబుకి ఎంత కష్టం వచ్చింది శాంతి ఏమైందమ్మా నేను నాన్న కదమ్మా ఎందుకు భయపడతావు వెళ్ళి లోపలికి తీసుకురా శాంతి తుఫాను వచ్చేట్టుగా ఉంది నా మాట విని ఇంట్లోకి రామ్మా నా జీవితంలో ఇంతకంటే భయంకరమైన తుఫాను రేగింది ఈ గాలిబాన్ నన్నేం చేయగలుగుతుంది నాకు ఊరుములన్నా మెరుపులన్నా భయంగా ఉండేది కానీ ఇప్పుడు అన్నం అంటేనే ఎక్కువ భయంగా ఉంది కోపగించెనెందుకు
రెప్పు మీద కన్ను పాప కోపగించెనెందుకు పెంచుకున్న ప్రేమ నాకు పగను పంచెనెందుకు మమకారమే మసివారెనా నా పెంపకల్లో ఏ లోపముందో ఏమిటో మీద కన్ను పాప కోపగించెనెందుకు పెంచుకున్న ప్రేమ నాకు పగను పంచెనెందుకు విషంగాని పోశానా ఈ కక్ష దేనికే చిట్టి చెల్లి కళ్ళు మూసి చల్లగా ఏ లోకాన ఉన్నావో నీవైనా చెప్పవే కన్న తల్లి అమ్మా నాన్న అన్నీ నేనుగా ప్రాణం నీవై జీవించానుగా అనురాగమే అపరాధమా నా పెంపకల్లో ఏ లోపముందో ఏమిటో రెప్ప మీద కన్ను పాప కోపగించెనెందుకు పెంచుకున్న ప్రేమ నాకు పగను పంచెనెందుకు వద్దు సుమా నా నీడ వీడినా పసిదాన్ని కరుణలేని కాలమా కాటేయగా రాకమ్మా తుఫాను గాలివై కసిభూమి ఒడిలో ఒదిగి ఎదిగిన బంధమా సుడిలో పడిన వదలని పంతమా చూసేదెలా కాసేదెలా నా పెంపకల్లో ఏ లోపముందో ఏమిటో రెప్ప మీద కన్ను పాప కోపగించెనెందుకు తెలుసుకున్న ప్రేమ నాకు పగను పంచెనెందుకు కొండపల్లి గ్రామ ప్రజలారా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి 100 రూపాయలు సొంతం చేసుకోండి 100 రూపాయలే అవును ఈ పిల్ల జమీందారు గారి తాతగారు తీర్థయాత్రలకు వెళుతూ దీన్ని నాకు అప్పచెప్పారు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇతన్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికి 100 రూపాయలు సొంతం అవుతుంది ఆగండి మీలో ఆ అదృష్టవంతులు ఎవరు మా పొట్ట జమీందారు గారే నిర్ణయిస్తారు కంగ్రాచులేషన్స్ రే ఒరేయ్ ఎర్రబొట్టు ఈ పంట పండిందిరా మామూలు జాగ్రత్త చూసుకో రండి పిల్ల జమీందారు గారు రండి ఎల్లరా వెళ్ళు ఇవాళ నా బ్యాటే మొదలింది నీకు స్టార్ట్ అయింది రండి జమీందారు గారు రండి చిట్టి జమీందారు గారు రండి ఆగా ఏంటి నేను జమీందారు బిడ్డని నాతో సమానంగా నువ్వు 2 కాళ్ళతో నడుతావా పోనీ ఒంటి కాలి మీద నడవమంటారా మరి 4 కాళ్ళతో నడవాలి లేకపోతే చెప్పు ఆయన దగ్గరికి వెళ్ళిపోతా మరి నడు నడుస్తాను చెప్పరా మా అన్న చెల్లెల మధ్య చిచ్చు పెట్టి దాని మెళ్ళో తాళి కట్టి ఏం సాధించాలనుకుంటున్నావురా నా కంటి పాపే నా మీద తిరగబడి నన్ను గుడ్డి బండి చేసి తనని తాను చిత్రహింసలు పెట్టుకుంటుంటే ఏం చేయాలో తెలియక బిచ్చివాళ్ళు అయిపోతున్నానురా ఏమిటి మీరనేది మీ పెళ్లి కాకుండా ఎత్తులు పన్ని నీకు ఉరి శిక్ష పడేలా చేశానని ఈట లాంటి మాటలతో నా గుండె కోస్తుంటే నాలో నేను రగిలిపోతున్నానురా చెప్పరా నా గురించి నా చెల్లెలికి ఏం నూరి పోసావు
నిజాన్ని ఒకరునూరు పైనక్కర్లేదు. దాన్ని దాచాలని ఎంత ప్రయత్నించినా దాగదు. ఏమిటా నిజం? సుకుమారుని నువ్వు హత్య చేసి ఆ నెత్తురు నా జీవితానికి అంటించడం నిజం. నీ పన్నాగానికి బలైపోయి నేను ఉరికమ్మానికి బలిపశు కావటం నిజం. ఏంటి, సుకుమారుని నేను హత్య చేశానా? సావబోయే మనిషి నోట్లోంచి నిజం తప్ప అబద్ధం రాదంటారు. ఈ చివరి క్షణాల్లో అబద్ధం చెప్పి ఎందుకురా నీ పాపాన్ని పెంచుకుంటావు? నేనే పాపం చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు, నేను ప్రాణంగా ప్రేమించిన నా శాంతికి తెలుసు. మీరంతా నమ్మకపోయినా నాకేం బాధ లేదు. అంటే నువ్వే హత్య చేయలేదా? లేదు లేదు లేదు. మరి బాబాయ్ చూసింది? అదే నా దురదృష్టం. ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరు చూసినా నేనే హత్య చేశాననుకుంటారు. నిజానికి జరిగింది ఏమిటంటే, నిన్ను ఐశ్వర్యారాయంత గొప్పదాన్ని చేసి నేను సత్యజిత్రాయంత గొప్పవాణ్ణి అవుదామని అనుకుంటుంటే నువ్వేమిటే వాడి కోసం ప్రేమాదోమ అంటూ ఆత్మహత్య దాకా వెళ్ళావు. నా కెమెరా టైం బాగుండబట్టి బతికిపోయావు గాని లేకపోతే చచ్చిపోయిన మీ అమ్మకి అంటే మా అక్కకి సమాధానం చెప్పలేక నేను చచ్చేవాణ్ణి. చూడు బ్రదర్, ఇది ఎంత పనిచేసిందో. నువ్వు దాన్ని ప్రేమించట్లేదని నిద్ర మాత్రం మింగి చావడానికి సిద్ధపడింది. చూడు సుకుమారి, నేను మంచి స్నేహితురాలుగా చూశానే తప్ప మరో దృష్టితో ఏనాడు చూడలేదు. నేను శాంతి ప్రేమించుకున్నామన్న విషయం నీకు తెలుసు. అన్ని తెలిసి కూడా ఇలా చేయడం ఏమి బాగాలేదు. ఏదో సామి చెప్పినట్టు ఒక కెమెరాలో రెండు రీళ్ళు ఇమ్మడు. అలాగే ఇలాంటి సిన్సియర్ మగాడి జీవితంలో ఇద్దరు ఆడాడున్నాం కుదరని పని. నా మాట అర్థం చేసుకోమ్మా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇలాంటి పని ఇంకెప్పుడు చేయనని మాటివ్వు. సారీ జగదీష్, నేను నిన్ను ప్రేమించాను తప్ప నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. అమ్మయ్యా, ఇప్పటికి నాకు ధైర్యం వచ్చింది. జగదీష్, రేపు మా సుకుమారి బర్త్డే, అంటే పునర్జన్మ, నువ్వు తప్పకుండా రావాలి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది జగదీష్. ఎందుకో తెలుసా? నీ సమక్షంలో జరుపుకునే ఆఖరి బర్త్డే ఇది. అవును బ్రదరు, మేమిద్దరం ఫిల్మ్ నెగిటివ్ సర్దుకుని ఈ ఊరు వెళ్ళి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం. జస్ట్ ఎ మినిట్. ఇక్కడుంటే నేను మర్చిపోలేనని మా మాయ మకం మారుస్తున్నాడు. జగదీష్, ఈ ఫ్రెండ్ని మర్చిపోకదు. నానా, ఈ కూల్ డ్రింక్స్ లాగే మీ స్నేహం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చియర్స్. గుడ్ మార్నింగ్ బ్రదర్. నేను ఇక్కడ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదూ, ఈ కాఫీ తాగామనుకో స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. మీ శోభనం ముచ్చట్లు మర్చిపోకుండా ఉండడం కోసం ఈ ఫోటోలు తీసా. అసలు ఇలాంటి ఫోటోలు తీయడంలో మనం ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్. ఎలా ఉన్నాయి? ఎందుకు తీసావు ఈ ఫోటోలు? ఏం చేయమంటావు బ్రదర్, నా బతుకే అంత. నాకు వరసైన పిల్ల, నన్ను కాదని నిన్ను లవ్ చేస్తున్నా, పోన్లే గ్లామర్ ప్రాబ్లం అని సరిపెట్టుకున్నా, ఆఖరికి నా ప్రేమను కూడా త్యాగం చేసి మీ పెళ్లి ఫోటోలు తీయడానికి సిద్ధపడ్డా. ఆ తర్వాత నీ ఆస్తిని అప్పడంలా నంచుకుందామని ఆశపడ్డా, కానీ నువ్వు నా ప్లాన్ అంతా అప్సెట్ చేసేసావు. అందుకే మరో మాస్టర్ ప్లాన్ వేసి మీ ఇద్దరిని జాయింట్ గా నా గుప్పెట్లో అదే కెమెరాలో బంధించా. ఇంత అందమైన ఫోటోలు ఏ బూతు పత్రికో కవర్ పేజీ కాకుండా ఉండాలంటే నువ్వు నువ్వు నాకు కాస్త సిల్లర్ ఇవ్వాలి. నువ్వేనయం, ఫోటోలు చెప్పి నా మొహాన్నైనా కొట్టావు. అదే మా సుకుమారి మరో చరిత్రలో సరితలాగా కాల్చి కాఫీలో కలుపుకు తాగేసింది. ఫోటోలు కాఫీలో కలిపావు గాని నెగిటివ్లు ఎందులో కలుపుతావు పాప? మర్యాదగా ఆ నెగిటివ్స్ నాకు ఇచ్చాయి, నీకెంత కావాలి చెప్పు. నేను బంగారు బాతును ఒక్కసారే కడుపు కోసేంత కషాయవాణ్ణి కాదు బ్రదరు. నాకు కావలసినప్పుడల్లా బాతును ఒక్క బాదు బాది బంగారు గుడ్డు పట్టుకెళ్ళిపోతూ ఉంటా. ప్రస్తుతానికి ఒక పిల్లగుడ్డు పెట్టు జస్ట్. ఆ దుర్మార్గుడు అంతటితో వదలకుండా నీడలా వెంటాడుతూ మనోరొచ్చాడు. లక్ష రూపాయలు ఇస్తే ఇంకెప్పుడు కనపడినని
నెగటివ్స్ ఇచ్చి వెళ్ళిపోతానన్నాడు. ఆ రాత్రి డబ్బు తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సుకుమార్ చనిపోయి ఉంది. ఆ శవాన్ని చూసి భయపడి పారిపోతూ బాబాయ్ కంటపడ్డాను. మరి ఈ విషయాన్ని కోర్టులో ఎందుకు చెప్పలేదు? చెబితే నేను ఈ హత్య చేయలేదని రుజువై శిక్ష తప్పేదేమో కానీ ఆ ఫోటోల విషయం బయటపడి శాంతి దృష్టిలో సంస్కారహీనున్నై ఉండేవాణ్ణి. ఆమె ద్వేషాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే లోకం దృష్టిలో హంతకుని అనిపించుకున్నా పర్వాలేదని ఊరుకున్నాను. ఆ ఫోటోలు తీసిన వాడి పేరు photo studio yes you want to snap full size or half size full size e dimare okay you sit on the chair a kurchi meda kurcho baga padudda bomma manchiga gunju gunjuta edamma ee sari konchu poikettu kaallu kanipinchadamla sala nee konchu endayyo nee evaru మై చిత్రంగా ఉందే పుట్టు మెచ్చ కనిపిస్తే కానీ నా కెమెరా పుట్టుకుమని ఫోటో తీయదు. ఆ అడ్వాన్స్ ఇవ్వు. మనమతని అడ్వాన్స్ ఏంటి మామా? మామా అయితే ఇది మస్త్ జూబా జూబా అన్నమాట. ఏ మస్త్ జూబా జూబా మజగుంది జుంభా కోరు వచ్చ రంభా కన్ను కొట్టి దింభా ladies so sleeveless fashion cheera gudda fashion starting the generation oh 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 stuffy la left right action minister to motion standing ovation oh must juba juba majagunda jumba kori vachi ramba kandukutta dimba చేసేసుకుంటూ పోతుందిరా హ్యాపీ చేయక మనసుగా ఉంటే లైఫ్ వేస్ట్ అవుతుందిరా పేజర్ మెసేజ్ ఇచ్చి ప్రేమల మసాజ్ చేసి మొబైల్ ఫోన్ కొట్టి మోజులు కిస్తులు పెట్టే ఇదో వచ్చేసింది 21st century ఇంట్లో ఉండలేదు ఇక ఏ సుందరి హద్దు పద్దు అంటే జాతకింత నయ్యని చక్క చిక్కేస్తుంది బాయ్ ఫ్రెండ్ ఇంత రయ్యని మస్త్ జుబ జుబా మజగుంది జుంభా కోరి వచ్చ రంభా కన్ను కొట్టు జుంభా దీని బ్యాక్ ఫ్రంట్ బ్లో కొట్టు కెమెరా సూపర్ మోడల్ వంట ఒళ్ళు కూర్చోబెట్టు సైడ్ కు పోజిమంటూ నడుమే బుడిసి పట్టు ఇక సందేహాలు మోమతాలు తేలరా హరివో సాంబాటు సయ్యాకల్లు తేలరా ఇది గోవా బీచ్ కువలాటి తెల్లరా హాయ్ ఓకే అన్ని సోకే బోండి పొట్టరా మస్త్ జూబ జూబా మజగుంది జుంభా కోరి వచ్చి రంభా కన్ను కొట్టు డింభా Ladies so sleeveless fashion cheera gudda ration starting with generation oh stuffy la left right action finis cut to motion standing ovation must juba jumba majagundi jumba kori vach ramba kandu kottu jumba
సుకుమారుని హత్య చేసింది నిజంగా జగదీశ్ ఆ విషయం కోర్టులో సుకుమారుని హత్య చేసింది నువ్వు చెప్తావా చెప్పించాలా నిజంగా నాకేం తెలియదు రా బాబు అందరూ జగదీశే చంపాడంటే నేను జగదీశే చంపాడని నమ్మాను సుకుమారిని చంపింది ఎవరో తెలుసుకోవాలంట నేనే 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 నన్ను తక్కువగా అంటే విక్రమ్ బాబు రే ఇదికి నాకు స్టిల్స్ తీయండి రా నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా అడుగడుగు నా దేవుడు నీకు అన్యాయం చేశాడమ్మా ఏం జరిగింది అయిపోయిందమ్మా అంతా అయిపోయింది నా తమ్ముడు ఇంకెవ్వరూ కాపాడలేరు నా ప్రాణాలు ఇచ్చైనా సరే నీ పసుపు కుంకుమలు నిలబెట్టాలనుకున్నాను కానీ ఓడిపోయానమ్మా ఓడిపోయాను అసలు ఏం జరిగిందో చెప్పండి నీ భర్త నిర్దోషం రుజువు చేయడానికి ఈ లోకంలో ఒకే సాక్షి ఉన్నాడు వాణ్ణి కూడా మీ అన్నయ్య మనకు దక్కకుండా చేస్తున్నాడమ్మా మీ బాబాయ్ లాగే వాడు కూడా చస్తే జగదీష్ మనం కాపాడుకోలేం అలా జరగడానికి వీల్లేదు ఆ సాక్షిని మనం ఎలాగైనా సరే దక్కించుకోవాలి అదండి తండ్రి ఆగు నీ తొందర పడుతున్నావు నా మాట విని వెళ్ళొద్దు నాకు జరగబోయే అన్యాయాన్ని ఆపడానికి వెళ్తున్నాను తప్ప వద్దు ఇందులో మోసం ఉంది మీ అన్నయ్య చేరుకు ఆగు వెళ్ళొద్దు నీకు దాన పడతాను నా మాట విను నేను రావటం వల్ల నీ ప్లాన్ పాడైపోయిందా అది కాదమ్మా అసలు హంతకుడు ఎవరో వీడికే తెలుసు వీడి చేత సాక్ష్యం చెప్పించి జగదీష్ ని కాపాడాలని వీడిని తీసుకొచ్చాను అంతకంటే ముందు నిజం నీకు తెలియాలని అన్ని నిజాలు నాకు తెలుసు అవన్నీ బయటపడకుండా నువ్వు చేస్తున్న ప్రయత్నాలు కూడా నాకు తెలుసు మర్యాదగా తను వదిలిపెట్టు చూడు వీడిని వదిలిపెడితే జగదీష్ ని కాపాడుకునే అవకాశం ఉండదు నై తెలిసిందంతా చెప్పరా అది అది చెప్తావా చంపమంటావా మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పండి ఆడకూతురు నోరు తెచ్చి అడిగితే చెప్పకుండా ఎలా ఉంటానమ్మా నేనేదో ఫోటోలు తీసి పొట్టబోసుకునే ఏదోని సాక్ష్యం చెప్తే చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు నేను చచ్చిపోయినా పర్వాలేదు నిజం మాత్రం చావకూడదు అసలు ఆ హత్య చేసింది ఇతనే ఏంట్రా కూసావు అతను వదులుతావా లేదా మర్యాదగా అతను వదులుతావా లేదా వదలండుంటే వదలవా జంతీ
నీకే కష్టాలు ఉండవు నీ దుర్మార్గాన్ని దాచి పెట్టడం కోసం రోజుకు హత్య చేయాల్సిన అవసరం ఉండదు జగదీష్ ఎక్కడ బయటకు వస్తాడు అతనితో కలిసి నేను ఎక్కడ కాపురం చేస్తాను అన్న భయం నీకు ఉండదు నా చావు నీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది చాలమ్మ చాలు నన్ను బాగా అర్థం చేసుకున్నా నీకు మంచి జరుగుతుంది అనుకుంటే ఈ అన్నయ్య ఇంకెప్పుడు నీ దారికి అడ్డు రాడు ఏమిటి ఆ అమ్మాయిని హత్య చేసింది నువ్వా అవును సార్ నేనే చంపి తెలివిగా ఆ నేరం జగదీష్ మీదకి తోశాను ఇష్టం లేని పెళ్లిని ఆపడం కోసమే ఈ పని చేశాను కానీ నా చెల్లెలను ఎదిరించి జగదీష్ చేత తాళి కట్టించుకుంది అందుకే నా చెల్లెల కోసం నిజాన్ని ఒప్పుకుని నేను లొంగిపోతున్నాను సార్ జగదీష్కి శిక్ష పడకూడదు సార్ ఆ ఉరితాడు నా మెడకు బిగించండి సార్ ఏం భయపడకు ఒక నిర్దోషిని కాపాడటం మా బాధ్యత నేను ఇప్పుడే మా పైదారులకు ఫోన్ చేసి మాట్లాడతాను ప్లీజ్ తొందరగా కొట్టుకెళ్దాం పదండి సాక్షి చేతిలో ఉండగా ఆలస్యం దేనికి టైం అయిపోతుంటే ఇంత తాపీగా కూర్చున్నారేంటి శాంతిపురంలో ఏవో కొట్లాటలు జరుగుతున్నాయట మీరంతా వెంటనే అక్కడికి వెళ్ళండి ఏమండి ఏమైందంటే నవ్వుతారేంటి తల్లి కోసమే చెరలో పడనే పాపం అన్నయ్య అయ్యయ్యో పాపం అన్నయ్య నీ తాళి తెక్కకూడదని చెయ్యన్నారా నెత్తి మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు పాపం మీ అన్నయ్య ఒక దెబ్బకి రెండు పిట్టలు పాత సామెత దట్స్ ఆల్ ఇప్పుడు ఒక దెబ్బకి మూడు పిట్టలు కొత్త సంప్రదాయం ఒకటి రాంబాబు అమాయకంగా పోలీసులకు లొంగుట రెండు అన్నయ్య దుర్మార్గుడని నమ్మి చెల్లి మన చేతికి చిక్కుట మూడు నా తమ్ముడు ఊరితాడుకు వేలాడుట చేసేది లేక ఆస్తంతా నేనొక్కనే అనుభవించుట అది నీ పొరపాటే ఇదేమిటి బాబాయ్ ఈ చిన్న విషయానికే ఇంత రియాక్షన్ ఇస్తే నీ కొడుకు చేసినవన్నీ చెప్తే ఇంకెంత ఓవర్ రియాక్షన్ చేస్తుందో ఏటి అర్థం కాలేదా కన్ఫ్యూజన్ లేకుండా కథ చెప్తా వినండి సవత్తమ్మడికి ఆస్తి పంచడం ఇష్టం లేక అతన్ని కేసులో ఇరికించాలని నా మేనకోడలు సుకుమార్ని హత్య చేసింది ఈయనే ఆస్తి కోసం తప్పలేదు హరిశ్చంద్రు లాంటి బాబాయ్ చేత అబద్ధం ఆడించి అన్నా చెల్లెళ్ళ మధ్య అగ్గిపెట్టింది ఈయనే థ్యాంక్స్ బాబాయ్ ప్రాణం మీద తీపితో ఆ రాంబాబు గారి కొంపకి నిప్పెట్టి నాకు చాలా గొప్ప సాయం చేశావు మళ్ళీ మనసు మార్చుకుని వాడికి నిజమెక్కడ చెప్పేస్తావోనని నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ ఈ నిజం నీ గొంతు దాటకుండా ఉండాలంటే జగదీశం జైలుకి బాబాయిని కైలాసానికి పంపించింది ఈయనే చంటాలుడా నువ్వు ఆ రాంబాబు కంపకి నిప్పు పెడుతుంటే తప్పని తెలుసుకోడా నిన్ను మండలించకుండా ఊరుకున్నాను ఇప్పుడు నా కంపకే నిప్పు పెట్టిన నిన్ను బతకనివ్వనురా నిన్ను నన్ను కన్నందుకు నీకు రెండు సార్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చాను నేను నీ కడుపున పుట్టినందుకు నాకు ఒక ఛాన్స్ ఎక్కడికి పోతావే తప్పకు నీ నాటకం నిజమని తెలుగు లాంటి నా అన్నయ్య అనుమానించాను ఇంకెక్కడన్నే పోలీసుల చేతిలో నీ అన్న
చట్టం చేతిలో నీ మొగుడు ఇప్పుడు నా చేతిలో మర్యాదగా అమ్మాయిని ఒకరు పెట్టు. నువ్వెంత నీచుడివైనా మొగుడువని ఇన్నాళ్ళు నీ పాపలు భరిస్తూ వచ్చాను. ఇప్పుడు తాళి తెంచైనా సరే ఈ అమ్మాయి నన్ను కాపాడతాను. అణిగి మణిగి ఉండాల్సిన అడవి తిరగబడితే ఏమవుతో తెలుసా? మణిపాల్ అయ్యా, దేని సంగతి నువ్వు చూసుకో, ఆ రాంబాబు గారి సంగతి నేను చూస్తా. భయపడకమ్మా, నువ్వు అనుకున్నట్టు నేను దుర్మార్గుని కాను. ఇన్నాళ్ళు ఈ చంద్రం నమ్మిన బంటుగా ఎందుకున్నానో తెలుసా? ఆ రాక్షసుల వల్లే పెళ్లిపేట్ల మీద కూర్చోవలసిన నా చెల్లెలు వల్లకాటికి చేరింది. ఆ రోజు వాణ్ణి కసి తీరాపడిచి చంపాలనుకున్నాను. ఈ రోజు దాకా నాకు అవకాశం రాలేదు. ఇప్పుడు మరో చెల్లి బ్రతుకు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోను. వెళ్ళమ్మా, వెళ్ళి నీ అన్నయ్యని కాపాడుకో. తమ్ముడి పెళ్ళాం చీర నేను ఇప్పుతానా? చిచ్చి చిచ్చి, నువ్వే ఇప్పుకుంటావు. ఎలా సార్? ఎలా Oh!
ఇంత ద్రోహం చేసినా నువ్వు నా బిడ్డ ప్రాణం కాపాడావు. చిన్నవాడివైనా నీకు మావయ్య అవన్నీ ఇప్పుడు ఎందుకు పదని పద ముహూర్తమా దేనికి ఆ రోజుల్లో ముందు పెళ్లి తర్వాతే శోభనం అలాంటిది ఇక్కడ అందరు రివర్సు.